అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం. నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను, నమూనా ఉంది. మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారనున్న రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది బలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట, నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని తనే చెప్పుకుంటారు. తనేమి సారాంశం అంతా ఏమంటే, మొత్తం మీద ఈ 2 రోజుల పర్యటనలో
ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చెప్తున్నాడు. ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటా. ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల దగ్గరికి పోయి నన్ను గెలిపిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటా అంటే 2019లో ఓడిచ్చినారు కదా. 2019లో ఓడిచ్చిన తర్వాతనే ప్రతిపక్ష పాత్ర. నన్ను గెలిపిస్తే ఉంటా లేకుంటే ఉండను అంటే ఎవరిని బెదిరించినట్లు? ఎవరైనా కానీ రాజకీయ నాయకుడు నేను ఏం చేశాను నేనేం చేయబోతున్నాను అని చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించుకోవాలనా లేదా అనేది నిర్ణయించుకుంటారు. నన్ను గెలిపిస్తే నేను రాజకీయాల్లో ఉంటా అంటే ఇప్పుడు ఎవరికి నష్టం? అంటే తులసి తీర్థం పోస్తే నేను బ్రతుకుతా కాబట్టి మీరందరూ తులసి తీర్థం పోయండి అని సారాంశం. అసలు ఆశ్చర్యకరమైన వాక్యాలు. 6,000 పాఠశాలలు మూత, 400,000 మంది బడి మానేశారు ఈ ప్రభుత్వంలో. ఎంత పచ్చి అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. అసలు 73 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం పెట్టుకొని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పే వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవన్నీ? అంటే ఇవన్నీ రికార్డెడ్ కాదా? అంటే ఇవన్నీ ఊరికే ప్రజల్లోకి పోయి, అంటే ఆ మనస్తత్వం చూడండి, ప్రజల్లోకి పోయిన తర్వాత ఏం మాట్లాడినా కూడా నడిచిపోతుంది, ప్రజలు ఏం చెప్పినా కూడా వింటారు అనే ఒక అహంకారం. 6,000 పాఠశాలలు మూసేసిందంటే ఈ ప్రభుత్వము, 400,000 మంది బడి మానేసిందంటే వాస్తవాలేమండి? ఇవన్నీ రికార్డెడ్ కదా, అంటే ఇవన్నీ దొరకవా రికార్డ్స్? వాస్తవాలేమి? 2017లో 2,906 స్కూల్స్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోయించినారు. 2017లో 2,906 స్కూల్స్ బళ్ళు, అందులో 1,759 ప్రైమరీ బళ్ళు, 1,147 మిగిలిన స్కూళ్ళు మూసేసింది వాళ్ళు. 2014లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 42 లక్షల మంది అందాజుగా విద్యార్థులు ఉండగా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన తర్వాత 37 లక్షల మందికి పడిపోయింది. 2019 తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద వైద్యం మీద విపరీతమైన శ్రద్ధ చూపించడం వలన కోవిడ్ను కూడా దాటుకొని మరీ సంఖ్య 42 లక్షలకు చేరుకోవడం జరిగింది అందాజుగా. ఎంత అన్యాయమైన మాటలండి, పచ్చి అబద్ధాలు. అంటే ఏం చెప్తే అది నడిచిపోతుంది, ఏమైనా చెప్పొచ్చు, ఏ అబద్ధాలైనా చెప్తా. మనస్తత్వం చూడండి. ఒక్క పరిశ్రమైనా జగన్మోహన్ రెడ్డి తెచ్చారని చెప్పి ఆయన వాదన, వాస్తవం ఏమండి? అంటే ఇవి కూడా అంతే ఫిగర్స్. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు నేనే పరిశ్రమ తెచ్చిన, అసలు పరిశ్రమ అంటే నేనే, నేనేంటి పరిశ్రమ అని చెప్పే వ్యక్తి, లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీ పెద్ద పరిశ్రమ లెక్కేసినట్లయితే సంవత్సరానికి 11,994 కోట్లు సంవత్సరానికి యావరేజ్ నికరంగా పెట్టుబడి వస్తే, కోవిడ్ ఉంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా డౌన్ స్వింగ్ ఆర్థిక పరిస్థితి కింద పడిపోతూ ఉంటే, అతలాకుతలం అవుతుంటే కూడా, అందులో భాగంగా భారతదేశం అంతా కూడా అతలాకుతలం అవుతుంటే కూడా, సగటు సంవత్సరానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,200 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ ఫిగర్స్ అండి? డిపిఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫర్మేషన్లో వస్తుంది. ఎంత అన్యాయంగా చూడండి మాట్లాడేది. ఉద్యోగాలు ఇచ్చారా అంట, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినది చంద్రబాబు నాయుడు 2014లో. ఇంటికి నన్ను ఎన్నుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తన 5 సంవత్సరాలు 34 ఉద్యోగాలు మాత్రమే, 34,000 ఉద్యోగాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలే 210,000 ఉద్యోగాలు ఇవ్వగా, ఇప్పుడు దాదాపు 10,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ వస్తూ ఉంది. అందులో 6,511 పోలీస్ శాఖలో, 3,673 కోర్టు శాఖలో. ఇవి కాక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వాలంటీర్లు,
ఇవి కాక యాప్కాస్ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు వచ్చేట్టుగా ఏర్పాటు అప్పట్లో మూడు నెలలు ఆరు నెలలు వెయిట్ చేసేవాళ్ళు అవుట్సోర్సింగ్ ద్వారా లక్షల ఉద్యోగాలు ఎంత అన్యాయంగా చూడండి అసలు మాట్లాడుతుండేది మరి కర్నూలులో కర్నూలు 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చి తను చెప్పిన డేట్ ఏమేమండి ఎన్నో చెప్పడం జరిగింది అందులో కోయలకుంటలో సిమెంట్ ఉత్పత్తుల హబ్బు మాట మాట్లాడితే అప్పుడు హబ్బు స్పోకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డు లో హ్యాంగింగ్ ఫ్రూటు ఇట్లాంటి పదాలన్నీ చెప్పుకుంటూ హబ్బు ఏంది హబ్బు వచ్చిండేది ఒక హబ్ అన్న వచ్చిందా ఒక పరిశ్రమ మొన్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మొన్న రామ్కో సిమెంట్స్ మొన్న ప్రారంభోత్సవం చేయడం జరిగింది పై నెలలో